కింద ఫ్రెండ్ వచ్చాడు, అక్క స్కూటీ తొక్కుతాను అన్నది కదా, స్కూటీ రెండు మూడు రౌండ్లు ఇచ్చుకొని తెచ్చేస్తాను సరేనా? అమ్మా అశ్వతి చూస్తుంది, బైక్ తీస్తామని చెప్పి బయటకు వెళ్దామని చెప్పి మమ్మీతో చెప్పాము, కానీ మేడపైకి వచ్చేస్తాం మేము టెర్రస్ మీదకి, అంటే కొంచెం నమ్మాలి కదా, ఎక్కువసేపు అవ్వాలి కదా ఒక పావు గంట, సో టెర్రస్ మీదకి వచ్చా. మా టెర్రస్ మీద ఉన్నాం యాక్చువల్లీ ఒక పావు గంట, ఇక్కడ రీల్స్ చేద్దాం అనుకుంటున్నాం, చూస్తాము రీల్స్ చేయడం అవుతే చేస్తాము, లేదంటే లేదు. ఒక పది నిమిషాలు ఇక్కడ చిట్చాట్ చేస్తాం తమ్ముడితో. ఫస్ట్ టైం ప్రాంక్ చేస్తున్నాం మమ్మీ మీద, మా మమ్మీ రియాక్షన్ ఎలా ఉంటుందో చూద్దాం ఒకసారి, ఎలా ఉంటుంది అనుకుంటున్నాం. కంపల్సరీ భయపడుతుంది, భయపడుతుంది, మాకు కొట్ట కొట్టి ఉంటే పర్వాలేదు, అంటే అంత వారం చేయదు, చేసేసుకోదు, కానీ గట్టి తిడుతుంది. ఒకసారి చూద్దాం ఎలాగవుతుందో ప్రాంక్, అసలు ఎలా ఉంటుందో చూద్దాం. ఫస్ట్ టైం చేస్తున్నాను ప్రాంక్ కూడాను. అంతేగా ఒక 20 మినిట్స్ అయిపోయింది మేము బయటకు వెళ్తున్నామని చెప్పి, సో మేము ఇప్పుడు కిందకి వెళ్తున్నాం. మమ్మీ రియాక్షన్ ఎలా ఉంటుంది, మేము ఏంటి మాట్లాడతాం మాకే తెలీదు, ఒకసారి కిందకి వెళ్దాం రండి. ఇక్కడే పోలాకి జంక్షన్ దగ్గర డబ్బులు కట్టేసి తీసుకోవాలి, మళ్ళీ కారు డబ్బులు అవ్వాలి. ఈ రోడ్ మీద తిప్పుకుందాం అంటే అక్కడ నేర్చుకుంటానని చెప్పి సర్టిఫికెట్ తీసుకెళ్ళాము. టర్నింగ్ చేసి స్పీడ్ తీసానా బండికి కూడా అయిపోయిందా? పోలీసు పోలీసుల దగ్గర ఉంది ఇప్పుడు, డాడీ ఫోన్ చేయదు, డాడీ భయపడిపోతాడు. అన్ని పిచ్చి పళ్ళు. ఆ ఒక్క మాటతో లేచి రెండు జేబుల్లో చేతులు పెట్టుకుని నడుచుకుంటూ వెళ్ళిపోతున్నా, నేను ఎక్కడికి వెళ్తాను కూడా నాకు తెలియదు. రాత్రి బండి తెచ్చాడు, రాత్రి అయితే జనాలే వండరు, నేను చేస్తాను. అపార్ట్మెంట్ అపార్ట్మెంట్ లో అవ్వదులే అమ్మా, కింద అవన్నీ వర్క్ లో అవుతున్నాయి, మనవే గ్రానైట్ వర్క్. అపార్ట్మెంట్ లో నేను తీయలేను టర్నింగ్స్, బాబు తిడతారు, డాడీ తిడతారు. మరి ఏ డాడీతో మాట్లాడిస్తూ ఉంటుంది, ఏ డాడీ వద్దునే కూర్చో చెప్పాను, మరి డాడీ చనిపోతే రేట్ అయిపోయింది, ఏ డబ్బుదు తెలిసిన మాట్లాడిస్తారు చెప్తే డబ్బు కదా, డబ్బు కలిగిస్తారు.
ఇంకా తిరగలేదా జీవితాలు? తిరగలేదురా, మేము తిరుగుతున్నాం మలుపులో. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే స్మాల్ బస్సెస్ కేసు ఇచ్చి కంపల్సరీ పిఏడి ఎంఏ ఎస్ఆర్ఐ అని టైప్ చేసి 555 SMS చేయండి ప్లీజ్.